వెల్కమ్ బ్యాక్. ఈ ఎన్నికల్లో ఉన్న రెబల్ స్టార్స్ ఎవరెవరు, ఏ పార్టీలపై వాళ్ళు తిరుగుబాటు చేశారు, ఎందుకు చేశారు, ఏంటి అనే దానిపై ఇంతసేపు మనం చూసాం. అలాంటి రెబల్ స్టార్ ఈ ఎన్నికల్లో ముందుగా కనిపిస్తున్న ఒక రెబల్ స్టార్ జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన ఆయన గత ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ని కేసీఆర్ని గద్దెదింపడం, అక్కడ కొల్లాపూర్ నుంచి ఆ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డిని ఓడించడం, పక్కనే వనపర్తిలో ఉన్న నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేశారు, నాగర్ కర్నూలులో మధు జనార్దన్ రెడ్డిని, అదేవిధంగా కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ వీళ్ళందరినీ ఓడించడం, అంటే ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. జూపల్లి కృష్ణారావు గారు మాతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు, గత ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఆ లక్ష్యంతో పనిచేశారు, మీరే అప్పుడు అభ్యర్థి కూడా, బీఆర్ఎస్ అభ్యర్థి. ఇప్పటికే వచ్చే వరకు ఈ ఎన్నికలకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ను గద్దెదింపడం, బీఆర్ఎస్ పార్టీని గద్దెదింపడం, అక్కడ మీ బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడం, పక్క నియోజకవర్గాలు కల్వకుర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ, అచ్చంపేట కానీ, లేదంటే పక్కనే వనపర్తి, ముఖ్యంగా మీ జిల్లా మంత్రి ఆయనను ఓడించడం, ఇట్లా వ్యూహాత్మకంగా కదులుతున్నారు, ఎలా అనిపిస్తుంది? మీ ప్రచారం ఎలా సాగుతుంది? మీ మార్పును ఎలా చూస్తారు? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ను గద్దెదింపడం అనేది నేను నిర్ణయించడం కాదు, రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చింది. ఎందుకు గద్దె నింపాలి పరిస్థితి వచ్చిందంటే, 9 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అవినీతి, మాట తప్పడం, ఏది అమలు చేయకపోవడం, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పూర్తిగా అంటే ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రతి సందర్భంలో గారడి మాటలు గారడి చేసి మాట మనిషి కాదు మాటల మనిషి అని చెప్పి రుజువైంది. ఎక్కడ కూడా కళ్యాణ్ గారు ఒక ఉదాహరణ చెప్తా, ఆల్రెడీ ప్రజలు గడిచిన 4.5 సంవత్సరాల క్రితమే పార్లమెంటు ఎన్నికల్లో చారు కారు 16 అని ఎన్నికలు పోటీలు దిగితే 16 పోయి 9 పడిపోయింది, అంటే 7 సీట్లు పోయినాయి, ఇంకా 2-3 నేరం మళ్ళీ పోయినాయి. ఎందుకు జరిగింది అది అంటే, కేసీఆర్ దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని 88 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా కూడా మిగతా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు చేసి ప్రతిపక్షం లేకుండా చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనను పసిగట్టినటువంటి ఆయన చిరణ ప్రజానీకం ఈ పార్టీని బొంద పెట్టాలని చెప్పని ఆనాడు 3 మాసాలకే తిరుగుబాటు చేసిన రాష్ట్ర ప్రజానీకం. ఈ గడిచిన 4 సంవత్సరాల్లో ఒక్కటి కాదు, ఇంకా తదనంతరం జరిగినటువంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో రకాల కార్యక్రమాలు, అంటే స్కీములు పెట్టడం, దళిత బంధు అనడం, బీసీ బంధు అనడం, ఎస్సీ బంధు అనడం, అంటే ఏ ఒక్కటి అమలు కాకుండా మేము గ్రామాలు ఉన్నా, తూంపుండని గ్రామాలు ఉన్నా, ఈ గ్రామంలో దళిత బంధు ఒకరికి వచ్చింది. ఎప్పుడు కేసీఆర్ 2.5 సంవత్సరాల క్రితం హుజూరాబాద్లో ఈటల రాజేంద్ర ఓడించడం కోసం అక్కడ 60,000 దళితుల ఓట్లు కొలగొట్టడం, జూపల్లి గారు మీ ఆడియో మ్యూట్ అయింది, ఒకసారి చూడండి ఆడియో. కుటుంబ చెప్పండి, 20,000 కుటుంబాలకు 2,000 కోట్లు ఇచ్చింది అక్కడ, అయినా అక్కడ ప్రజలు ఓట్లు వేయలే. మరి వాస్తవం లెక్కైంది కేసీఆర్ 80,000 పుస్తకాలు, కేసీఆర్ లెక్కలు తెలియదా? రాష్ట్రంలో 17 లక్షల కుటుంబాలు ఉంటే ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలంటే 1,70,000 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఈ ఒక 1,70,000 కోట్లు గాను 2 సంవత్సరాలు ఇచ్చిందంత, సంవత్సరానికి 1,000 కోట్లు, సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తూ పోతే ఈ దళితులందరికీ కూడా సాచురేషన్ బోర్డు అందరికి దళిత బంధు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంటే 170 సంవత్సరాలు. పోనీ సంవత్సరానికి 5,000 కోట్లు ఇచ్చినా 35 సంవత్సరాలు పడుతుంది, లెక్కలు తెలియదా? అంటే కేవలం రాష్ట్ర మొత్తం పరిస్థితే ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, కంప్యూటర్లో అప్లికేషన్ అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఇగో నీకు మంజూరు అని చూస్తున్నారు. అంటే ఇంత దిగజ
కార్యక్రమం చేసిన కారణంగా ప్రజలకు విశ్వాసం పోయింది. జ్యోపాల కృష్ణారావు గారు, ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు మీరంతా తిరుగుబాటు చేసి, మీరు కానీ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి వాళ్ళంతా, మీరంతా ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందే, ఇన్ని రోజులు కేసీఆర్ చేసింది గొప్ప, అది కేసీఆర్ బాగా చేశారు, కేసీఆరే తెలంగాణకు బంగారు తెలంగాణకు స్ఫూర్తి ప్రదాత అని మీరంతా చెప్పిన వాళ్ళే కదా. ఇప్పుడు వచ్చి కేసీఆర్ని విమర్శిస్తుంటే జనం నమ్ముతున్నారా, నమ్ముతారా? నేను తిరుగుబాటు చేసి ఈరోజు కాదు, 2019 జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కేసీఆర్కు వ్యతిరేకంగా బీఆర్ పార్టీ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినాం. ఇండిపెండెంట్గా ఎంపీటీసీని, ఎంపీపీని, జడ్పీటీసీని, మున్సిపల్ కౌన్సిల్ను నిలబెట్టినాం, గెలిపించుకున్నాం నాలుగేళ్ళ క్రితం. ఎందుకు తెలుసా, గతంలో అంతకుముందు మొదటి పర్యాయం పరిపాలన చేసిన సందర్భంలో అప్పుడేంటంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయత్నం అనే ఉద్దేశంతో ఆనాటి ఆంధ్ర పాలకులు ఏదో రకంగా ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర క్రియేషనే ఒక అంటే అపహాసం చేయాలి ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ నిలబడాలి, నిలదొక్కువాలి, తెలంగాణ గర్వంగా నిలబడాలనే ఆలోచనతో ఆ రోజు కడుపు తీసుకుంటే కాళ్ళు పడదాని కింద అన్ని కూడా భరించినాం, ఎన్నో అవమానాలు భరించినాం. ఎప్పుడైతే 2018 తర్వాత విని చేసిన తర్వాత 2014 వ్యతిరేకించినాం. అంటే జూపాల కృష్ణారావు గారు, ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో మీలాంటి వాళ్ళు అంటే దాదాపు 30-40 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళకు టికెట్లు కేటాయించారు, అంటే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఉందా? మీకు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మీకు సహకరిస్తున్నారా అక్కడ, మీకు కానీ మిగిలిన నాయకులకు? ఇలా ఎవరైతే కల్వకుర్తిలో నారాయణ రెడ్డి వచ్చారు, నాగర్ కర్నూలులో రాజేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి కుమారుడు ఆయన వచ్చారు, ఇలాంటి నాయకులకు అందరికి సహకరిస్తున్నారా? తిరుగుబాటు చేసినాం కాబట్టి తిరుగుబాటు చేయడం కూడా డెఫినెట్ గా ఇంకో కారణం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేయను కొట్టాను. అందరు చేయలేదు, మాలకి అందరు చేయలేదు కదా, అది కొద్దిమందిమే కదా. అదే జూపల్లి కృష్ణారావు గారు, పక్కన వనపర్తిలో మేఘారెడ్డి, నాగర్ కర్నూలులో రాజేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి కుమారుడు, కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరికీ మీరు సహకరించారు, మీ వల్లే ఇది జరిగిందని, నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు మిమ్మల్నే ఓడించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడికి వచ్చి, కొల్లాపూర్కి వచ్చి, అదేవిధంగా నాగర్ కర్నూలులో. మీకు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ నుంచి సహకారం ఉందా? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు మాకరిస్తున్నాడు, అభ్యర్థులను సహకరించండు, మరి 16 ప్రచారం కూడా వస్తున్నాడు. అట్లనే ఈ రోజునే తెలుగు కరడు కట్టినట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున నిర్ణయం తీసుకుని ఆయన నామినేషన్ విడుదల చేసుకుని కాంగ్రెస్ పార్టీకే సహకరించాలి, ఎందుకంటే కేసీఆర్ యొక్క అవినీతి అస్తవ్యస్త పాలన తుదమెట్టించాలని ఉద్దేశంతో. అంటే స్థానిక ఎమ్మెల్యే పరిపాలన చాలా ఘోరంగా దుర్మార్గం ఉంది కాబట్టి అమ్ముడు ఓడాలు, అవినీతి, దుష్టపాలన, ప్రజలను హింసించడం, బోగస్ కేసు పెట్టడం ఇవన్నీ చూసిన తర్వాత అధికారం రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో, దేశంలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 60 సంవత్సరాల కళ నెరవేర్చిన పార్టీ కాబట్టి ఈ పర్యాయము, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని ఉద్దేశంతో ఒకరే కాదు చాలా మంది వస్తూ ఉన్నారు. ప్రతిరోజు నాకు కనీసం అంటే ఒక 2-3 గంటల సమయం కేవలం కండవాలు కప్పుడు సరిపోతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 వరకు కేవలం కండవాలు ఎప్పుడు సరిపోతుంది. అంటే జూపాలి మీ పార్టీ నుంచి కూడా, అంటే మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పొన్నాల లక్ష్మయ్య కానీ, నాగం జనార్దన్ రెడ్డి కానీ, విష్ణువర్ధన్ రెడ్డి, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇలాంటి నాయకులంతా బీఆర్ఎస్ పార్టీలోకి కూడా వెళ్ళారు కదా. నాగం జనార్దన్ గారు అంటే నాకు బాధ ఈ అవినీతి పైన, ఈ యొక్క పాలమూరి ప్రదేశం పైన కోర్టులు కేసేసి సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. మరి ఈ రోజున నాగం జనార్దన్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ పంచన ఏంటంటే ఎట్లా ఆయనకు మనసు ఒప్పింది నాకు అర్థం కావట్లేదు. అవినీతి పైన పోరాటం చేస్తూ సుప్రీంకోర్టు కేసేసి ఇవాళ ఏమని చెప్తాడు నాగం జనార్దన్ రెడ్డి గారు, కేసీఆర్ బుద్ధివంతుడు చెప్తాడా? ఎందుకు నాగం జనార్దన్ ఈ ఇంత ఈ వయసులో ఇంత ఆత్మవంచన చేసుకొని ఎందుకు బతకాల్సి వస్తూ ఉంది?
प्रकार రైట్ జూపల్లి గారు ఫైనల్ గా చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మీకుందా బిఆర్ఎస్ పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీలాంటి నాయకులు మీలాంటి తిరుగుబాటుదారులు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కల్ని కూడా అసెంబ్లీకి రానివ్వంటున్న పొంగులేటి గాని తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు మీలాంటి నాయకుల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను कांग्रेस पार्टी अधिकार कला हेलो मल्ली बीआरएस पार्टी टीआरएस पार्टी अधिकार कला कला ओके प्रजलू ऑलरेडी निर्णयानिकि वच्चिन्रु गतंलो टीआरएस पार्टी को वच्चिन सीट्ल कंटे कूडा अब टीआरएस को इनाडु कांग्रेस को 90 సీట్లు దాటే అవకాశం కనబడతా ఉంది సో డెఫినెట్ గా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది మీరు అడిగిన ప్రశ్న ఉత్పన్నం కాదు అసలు అవకాశమే లేదు ఛాన్సే లేదు రైట్ థాంక్యూ జూపల్లి కృష్ణారావు గారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనే ధీమాను జూపల్లి కృష్ణారావు గారు వ్యక్తం చేస్తున్నారు మిగిలిన రెబల్స్ కూడా మనం చూసాం నిన్నటి వరకు ఒక పార్టీకి లాయల్ గా ఒక పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఇలాంటి రెబల్స్ అంతా కూడా ఇప్పుడు పార్టీలు మారారు తాము ఏ పార్టీలో నిన్న మొన్నటి వరకు ఉన్నామో ఆ పార్టీని ఓడించాలి తాము చేరిన పార్టీని గెలిపించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రెబల్స్ ప్రభావం రానున్న ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుంది వాళ్ళు ఎక్కడెక్కడ ప్రభావం చూపగలుగుతారు ఎక్కడ తాము గెలుస్తారు మరెక్కడ తాము ఓడించాలనుకున్న పార్టీని ఓడిస్తారు అనేది మనం వేచి చూడాలి